का साक्षी पत्रिक कुड़ा चुद्दो टीडीपी नी वेड़नी निराशा निस्पृहलु वेर इज द पार्टी గెలిచిన ఎమ్మెల్యేల్లోనే 30% మంది దూరం అప్పట్లో హవాలు నడిపించిన నాయకులు ఇప్పుడు తెరచాటుకు రాష్ట్రంలో 68 నియోజకవర్గాలకు ఇన్ఛార్జిలే లేరు పార్టీ పదవులు ఇస్తామంటున్నా మాకొద్దంటున్నా నేతలు టీడీపీని వేడని నిరాశ నిస్పృహలు వేర్ ఇస్ ద పార్టీ అంట మళ్ళా ఏంటి బాబు సభలకు జనం రాకపోవడంతో ఇరుకు రోడ్ల వ్యూహం అది బెడిసి కొట్టడంతో కానుకలు ఇస్తామని పిలిచే ఎత్తుగడ ఏ కార్యక్రమం పెట్టినా ఫ్లాపే ఏ ఎన్నికలైనా ఓటమే అసలు ఇది కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది కదా ఏ రోడ్ షోకి వెళ్ళినా ఇరుకు సందులు కాదు అవి ఒక 80 ఫీట్ 100 ఫీట్ ఉన్న సెంటర్లే కనుచూపు మేరలో జనం కనిపిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు నందిగామ వెళ్ళిన కర్నూలు వెళ్ళిన ఎక్కడికి వెళ్ళినా జనం తండోపతండాలుగా వస్తూ ఉంటే అసలు ఫ్లాప్ షో అనడం నిజంగా ఆశ్చర్యకరం కదా ఎంత అబద్ధపు వార్త సరే రోడ్ షోలు పక్కన పెడదాం ఖమ్మంలో పెట్టారు కదా మన సభ తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలో ఎంతమంది వచ్చారు అదేమి ఇరుకు సందు కాదు కదా పెద్ద బహిరంగ సభ అది కూడా తెలంగాణలో ఎంతమంది వచ్చారు వేలాదిగా తరలి వచ్చారు బహుశా లక్షదాకా కూడా వచ్చి ఉండొచ్చు సో దాన్ని పట్టుకొని అసలు జనమే రాలేదనడం నిజంగా ఆశ్చర్యకరం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినా డబ్బులు పంచాల్సిన పని లేదు మద్యం పంచాల్సిన పనిలే బీరు బిర్యానీ ఇవ్వాల్సిన పనిలే పెట్రోల్ కొట్టించాల్సిన పనిలే బెదిరించాల్సిన పనిలే మా సభలకు రాకపోతే మీ పథకాలని పీకేస్తాం ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు అధికార పక్షంలో లేరు కాబట్టి సో వాళ్ళు ఏ భయపెట్టి కానీ ప్రలోభాలు పెట్టకుండానే భయపెట్టకుండానే వచ్చేస్తూ ఉన్నారు స్వచ్ఛందంగా అది ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇంత పెద్ద ఎత్తున ఏమీ ఇవ్వకుండానే తరలి వస్తున్నారంటే పాలక పక్షం పైన పాలక పార్టీ పైన ఉన్న అసంతృప్తి ఆ విధంగా జనప్రవాహం రూపంలో వెళ్ళగక్కుతూ ఉంది ప్రతిపక్ష పార్టీల నాయకుల సభలకు ఆ విధంగా జనం రావడం కానీ మరోపక్క ఏంటి ఎంత బెదిరించినా మీ పెన్షన్ బీకేస్తాం అమ్మఒడి బీకేస్తాం అని ఎంత బెదిరించినా సరే జనం రావట్లా సరే ఎలాగోలా సరే భయపెట్టి తీసుకొస్తూ ఉన్నారు ప్రసంగం స్టార్ట్ కాగానే గోడల దిగి పారిపోతూ ఉన్నారు ఇలా గోడల దిగి పారిపోతున్నారని ఏం చేశారు ఒక సభలో అయితే కందకాలు నవ్వేశారు చుట్టూ గొంతలు నవ్వేశారు ఈ విధంగా కట్టడి చేస్తూ ఉన్నారు పోలీసులు బద్దీలాడుకున్న పరిస్థితి అమ్మ ఎలాగమ్మా సభ అయిపోయిందాక మమ్మల్ని తిడతారు అని చెప్పేసి అది కనిపిస్తుంది అది స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇవి నిజాలు కానీ ఇక్కడ ఫ్లాప్ షో అది ఇది అని చెప్పేసి అని మాటలు మాట్లాడుతూ ఉన్నారు వార్తలు రాస్తూ ఉన్నారు బాబును ఎలాగైతే లేపేందుకు అధికార పార్టీపై పడ్డ రామోజీ అందుకే రాయలసీమ వైకాపాలో కుంపట్లు అంటూ రాతులు నిన్ననే ఒక వార్త ప్రస్తావించుకున్నాం రాయలసీమలో కుంపట్లు ఎమ్మెల్యేలపైన వ్యతిరేకత పెద్దిరెడ్డి కూడా మాట్లాడారు అని అవన్నీ కళ్ళ ముందు కల్పిస్తున్న నిజాలు కదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వెళితే చెప్పు విసిరేసిన దానిపైన నిజం కాదా చెప్పండి మరి ఏంటి వార్తలు కుంపట్లు అంటే ఏ కుంపట్లు లేకుండానే చెప్పులు విసిరేశారా విసిరేశారు చెప్పులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన నోటి వెంట అన్నారు కదా వీడియో ప్లే చేసి చూపించాలా ప్రతి నియోజకవర్గంలో కూడా అసంతృప్తి ఉంది నా నియోజకవర్గంలో కూడా ఉంది అక్కడ దాకా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా అసంతృప్తి ఉందని ఆయన మాట్లాడిన మాటలు వీడియో ప్లే చేసి చూపించాలా సో అదే పరిస్థితి కానీ రాతలు ఇలా ఉంటాయన్నమాట అధికార పార్టీ అన్నాక ఒకటి రెండు చోట్ల అసంతృప్తులు సహజం ఎస్ ఈ మాటకు ఒప్పుకుందాం అధికార పార్టీ అన్నాక ఒకటి రెండు చోట్ల అసంతృప్తులు సహజమే కానీ ఇక్కడ ఒకటి రెండు చోట్ల కాదు ప్రతి నియోజకవర్గంలో కూడా అసంతృప్తి ఉంది మరి అధికార పార్టీలోనే ఒకటి రెండు అన్నప్పుడు మరి ఇక్కడ కూడా ఉంటుంది కదా తెలుగుదేశం పార్టీలో కూడా ఉంటుంది కదా అసంతృప్తి సో ఇక్కడ నియోజకవర్గాలకు కొన్ని చోట్ల ఇన్ఛార్జీలు లేరు అన్నారు అక్కడ కూడా కొంత అసంతృప్తి ఉంది కాబట్టి సరైన క్యాండిడేట్ కోసం చూస్తున్నారు కాబట్టి అక్కడ కూడా ఇన్ఛార్జీలు వేసుకుంటారు అది వాళ్ళ పార్టీ విధానం వాళ్ళకేం వ్యూహం ఉందో దాంతో మనకెందుకు అది పరిస్థితి విద్య వైద్యం నుంచి వ్యవసాయం వరకు అన్నిటా విప్లవమే నిజమా అందుకనే కౌలు రైతులు రైతుల ఆత్మహత్యల్లో మనం టాప్ త్రీలో ఉన్నాం అందుకనే వ్యవసాయంలో ముందడుగంట అందుకనే దేశంలో కౌలు రైతుల నెత్తి మీద అప్పు ఏదైతే ఉందో దానిలో కూడా మనమే ఉన్నాం ఆంధ్రప్రదేశే ఒక్కొక్క కౌలు రైతు కుటుంబం మీద 2.5 లక్షల అప్పు ఉంది దేశంలో టాప్లో ఉన్నాం కానీ ఇక్కడ మనం ఏం చెప్తాం వ్యవసాయం అన్నిట్లో విప్లవమే అంట ఓకే ఇది మొత్తానికి
సాక్షికి సంబంధించి వచ్చిన వార్త, ఈ నిరాశ నిస్పృహ అనేవి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి, ప్రతిపక్షాల్లో కాదు అని అయితే రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తూ ఉన్నారు. నిజం చెప్పాలంటే ప్రతిపక్షాలు ఇంకా జోష్లో ఉన్నాయని కూడా రాజకీయ విశ్లేషకులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు.